హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవివర్మ శ్రీ నవీన శతాబ్ది ఏ టు జెడ్ సొల్యూషన్ నుంచి ఫ్రెండ్స్ ఇవాళ బైక్ బ్రేక్స్ పడక స్కిట్ అయిందండి సో దానివల్ల బ్రేక్ షూ మనం వీలు కూడా తీసి బ్రేక్ షూని జస్ట్ ఎమరీ పేపర్తో శాండ్ పేపర్తో క్లీన్ చేసినట్లయితే బ్రేక్స్ పడతాయి సో చిన్న విషయమే ఇది సో కానీ మనకి దాని గురించి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి మనకి బండిలో మినిమమ్ ఒక త్రీ ఐటమ్స్ ఇస్తాడు సెవెంటీన్ ఫోర్టీన్ సెవెంటీన్ థర్టీన్ రెం స్పానర్ ఒకటి రెంచి ఒకటి ఇస్తాడు సో అది మనం ఈ చక్రాలు ఓడదీయటానికి ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందండి సో ఎట్లా ఓడదీసుకోవడానికి చాలా ఈజీగా తీసేయచ్చు పెద్ద కష్టమే అవసరం లేదు ఇంకొక మనిషి ఉంటే వెనక చక్రం కూడా తీయటానికి వస్తుంది ముందు అయితే సింగిల్గా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ముందు చక్రం సో దీని బ్రాక్ బ్రేక్ ప్యాడ్స్ అవి అలాగే మనకి చక్రం కూడా తీసినంత ఈజీగా పంచర్ ఏదైనా పడిన బయటికి తీసుకెళ్ళి వేసుకోవచ్చు అలాగే వెనక చక్రం కూడా ఇలాంటి సిచ్యువేషన్లో వస్తే పంచరే కాదు బ్రేక్ షూస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అరిగిపోతూ ఉంటుంది డ్రమ్ము సో డ్రమ్ అరిగిపోయినప్పుడు దానిలో స్మూత్నెస్ వచ్చేస్తుంది సో అలా స్మూత్నెస్ రావటం వల్ల మనం మళ్ళీ కొత్తది కొని వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫౌండ్రీకి తీసుకెళ్తే ఇట్లా వాళ్ళు ఆ వీల్ని కొద్దిగా దాని మీద ఈ కటింగ్ మిషన్ తోటి ఒక లేయర్ కట్ చేస్తారు సో ఆటోమేటిక్గా దాని మీద స్మూత్నెస్ పోయి గరుగొచ్చేస్తుంది సో ఈ వర్క్ కూడా ఈ మినిమమ్ నాలెడ్జీ లేకపోవటం వల్ల మనం ఏ పని చేయాలన్నా కానీ ప్రతిదీ వాడు చెప్పింది నమ్మాల్సి ఉంటుంది సో మనకు తెలుసుకోవటం వల్ల ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎవరికైనా చెప్పడానికో లేదా ఏదన్నా ఇలాంటి విషయాలు వేరెవరికన్నా షేర్ చేయడానికో ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ అది అలాగే ఒకసారి చూడండి దాని మీద వాడు ఫౌండ్రీ వాళ్ళు చేసిన దానికి స్మూ ఫినిషింగ్ మారింది సో స్మూత్నెస్ పోయింది కొద్దిపాటి వస్తుంది దానివల్ల బ్రేక్ ఏంటంటే మనకి ఈజీగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇది వెనకాల రిమ్ అండి ఇది సో ఇది మంది కాదు వేరే వెహికల్ వర్క్ చేస్తా అంటే తీసాను సో రెండో విషయం ఏంటంటే మనకి దీని మీద ఇలాంటి ఎమరీ పేపర్ ఒకటి తీసుకొని మీకు చెప్పాను శాండ్ పేపర్ అంటారు సో దీంతో ఒకసారి మనం అట్లా క్లీన్ చేసుకొని దానికి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గ్యాప్ల వల్ల ఇది మనకి బ్రేక్ పడడానికి అవకాశం ఉంది సో చూసారు కదండి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి సో డస్ట్ అంతా ఒకసారి బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆ డస్ట్ అంతా కింద వచ్చేస్తుంది అలాగే బ్రేక్స్ ఫిట్ అయ్యాయా లేదా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలండి పెట్టేటప్పుడు చాలా సింపుల్ ఇష్యూ ఇది చేసేసుకొని చూసుకోవచ్చు అలాగే డ్రమ్లో ఫిక్స్ అయింది లేనిది మనకి అంత ముందున్న దానికన్నా ఇప్పుడు బాగా ఫిక్స్ అవుతుందా లేదా చూసుకొని వెరిఫై చేసుకోవాలి మనం ఫిట్ చేసేటప్పుడు కూడా వెహికల్లో ఫిట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ ఉందా లేదా అనేది మనం పెట్టే పొజిషన్ మనకు అర్థమైపోతుందండి ఫిట్టింగ్ వేరే ఆల్టర్నేట ఉండదు సో టైర్ అవర్ని ఊడదీసి అప్పుడు పెట్టారు కదా మా పంచర్ అయిన పొజిషన్ ఇంతేనండి పెద్ద పనేం కాదు మొన్న నాకు వెహికల్ పంచర్ అయింది నేను ఇలా ఓటు తీసే తీసుకెళ్ళి రిపేర్ చేయించి తీసుకొచ్చాను పెద్ద పని అంటే మనం ఉన్న చోటికి అన్నీ రావు కదండి మనమే వెళ్లాల్సి ఉంటుంది సో పంచర్ షాపుల దగ్గర ఉండవు కాబట్టి ఫిట్టింగ్ అలా చేసుకొని బోల్ట్ ఫిట్ చేసేసుకొని సెట్ చేసుకోవటమే ఇది కొంచెం ఇంకొక మనిషి సపోర్ట్ ఎప్పుడు రిక్వెస్ట్ ఎవరిని చేసినా కానీ సపోర్ట్ చేస్తారు బోల్ట్ ఫిట్టింగ్ టైట్ చేసేటప్పుడు ఈ బ్రేక్ పెడలన్నది మనం ఫిట్ చేసేటప్పుడు కొంచెం అలా నొక్కి పట్టుకొని వెనకాల బ్రేక్ని నొక్కి పట్టుకొని మనం అలా చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అంటే పక్కకు ఎక్కువ వెళ్లకుండా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవివర్మ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి కొత్త వారు అయితే మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలైకాన్ని ట్యాప్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి అలాగే మన వీడియోస్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి